నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారతదేశానికి వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయి బ్రిటన్ జర్మనీ అమెరికాలలో అన్నది అందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పటి వరకు రాహుల్ మాత్రమే ఈ దేశాలతో కలిసి పనిచేయడం తెలుసు ఇప్పుడు ఈ లిస్టులో కేజ్రీవాల్ కూడా చేరిపోయారు అలా అని కేజ్రీవాల్కి సంబంధం లేదు అని కాదు ఇన్నాళ్ళు ఒక రూమర్ ప్రచారంలో ఉండేది ఇప్పుడు బయటపడిన వైనం వెలుగులోకి వచ్చింది ఢిల్లీలో కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వకముందే కవిత అరెస్ట్ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ఆ రాజ్యసభ సభ్యుడు కొత్త పెళ్లి కొడుకు అయినా రావుఘవ్ ఎనిమిదిన లండన్ వెళ్ళిపోయాడు ఏదో కంటి చికిత్స కోసం లండన్ వెళ్ళాడు అని చెప్తున్నారు ఢిల్లీలో రాజకీయం రసకందాన పడ్డ వేళ రాఘవ్ చడ్డా లండన్లోనే ఉండిపోయాడు తప్పితే ఢిల్లీకి రాలేదు దీని గురించి ఏమీ మాట్లాడలేదు మరి అంతగా ఢిల్లీలో కాని శస్త్రచికిత్స లండన్లో ఏముందబ్బా అనేది ఇప్పుడు రాజకీయ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ అంతేకాదు రాఘవ్ చడ్డ బ్రిటిష్ లేబర్ పార్టీ ఎంపీ అయిన ప్రీత్ కౌర్ గిల్ కలిశాడు ఒక భారత ఎంపీ ఒక బ్రిటన్ ఎంపీని కలవడం అనేది ఏదో మర్యాదపూర్వకంగా కలిశారు అని అనుకోవడానికి వీల్లేదు ఎందుకంటే ప్రీత్ కౌర్ గిల్ బహిరంగంగానే కరిస్తాని వేర్పాటు వాదాన్ని బలపరిచారు అలాంటి ప్రీత్ కౌర్ గిల్ పంజాబ్ నుండి రాజ్యసభకు ఎన్నికైన రాఘవ్ చద్దా కలవడం అనేది అనుమానించిన విషయమే కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వవచ్చు అని ముందే ఊహించి రాఘవ్ చద్దా ముందుగానే ఢిల్లీ వెళ్ళాడు లేబర్ పార్టీ ఎంపీ అయిన ప్రీతి కౌర్ గిల్ చేత కేజ్రీవాల్ అరెస్ట్ మీద ఒత్తిడి చేయించే విధంగా ప్రకటన చేయించాలనే ప్రయత్నంలో భాగంగా రాఘవ్ చద్ద లాభాయం చేస్తున్నాడు అని మరొక టాక్ దానికోసం ఖలిస్తాన్ని బహిరంగంగానే సమర్థించే ప్రీతి కౌర్ గిల్ తో సమావేశమయ్యాడు అని వినిపిస్తోంది అనవసరంగా తో ఎందుకు అని అనుకున్నట్టుంది బ్రిటన్ పెద్దలు ప్రకటన అమెరికా చేత చేయించారు కానీ జైశంకర్ అమెరికాకి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు సో కలిస్తానీ వేర్పాటు వాదుల నుంచి గట్టిగానే ముడుపులు తీసుకున్నాడు కేజ్రీవాల్ అనే విషయం దీంతో స్పష్టంగా కనిపిస్తోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అయితే ఇక్కడితో ఆగకుండా రాఘవ్ చద్దా టైగర్ ను కూడా కలిశాడు ఇక టైగర్ హనీఫ్ పరిచయం చేయాల్సిన అవసరం లేని వ్యక్తి పేరు ఎందుకంటే ఈయన దావుద్ ఇబ్రహీంకి ముఖ్య అనుచరుడు ఈ వార్త నిన్న మొన్ననోనే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే కేజ్రీవాల్ అటు జార్జు సొరేస్తో ఖాళీస్థాన్ లండన్ కెనడా జర్మనీ అమెరికా ఇవన్నీ చూస్తుంటే ఏదో గొలుసుకట్టు వ్యవహారం మల్టిపుల్ యాంగిల్స్ ఆఫ్ కేజ్రీవాల్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది అందుకేనేమో తొమ్మిది సార్లు సమాన్లు ఇచ్చినా నిర్భరంగా ఉన్నాడు అంటే అతని వెనక ఎంత బలముందో ఈ గొలుసుకట్టు వ్యవహారం ఎంత బలాన్ని ఇచ్చిందో అనేది స్పష్టంగా కనిపిస్తోంది అనేది వాదన కానీ ఇక్కడ ఒక విషయం గురించి మనందరం మాట్లాడుకోవాలి సిఐఏ కావచ్చు జార్జ్ సొరస్ కావచ్చు ఏ మాత్రం పరిస్థితులు తమకు అనుకూలంగా లేకపోయినా అప్పటి వరకు తాము అండగా నిలిచిన వాళ్ళని వదిలేసి పక్కకు తప్పుకోవడం వీళ్ళందరికీ ఆనవాయితీ అనే విషయం బహుశా గురుపత్వంత్ సింగ్ పన్ను ప్రకటన సిఐఏ చేతులు ఎత్తివేయడం వల్ల అనుకోవచ్చు అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న సిక్ ఫర్ జస్టిస్ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్ను తాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు పదహారు మిలియన్ డాలర్లు కేజీవార్కి ఇచ్చారని బహిరంగ ప్రకటన చేశాడు అయితే ఖలిస్తానికి మద్దతు ఇవ్వడంతో పాటు టెర్రరిస్ట్ ను విడిపిస్తానని హామీ ఇచ్చి డబ్బు తీసుకున్నాడు కేజ్రీవాల్ అని ప్రకటించాడు రెండు వేల పద్నాలుగులో కేజ్రీవాల్ అమెరికా వచ్చినప్పుడు చాలా క్లియర్గా అందరికీ గుర్తుండే ఉంటుంది న్యూయార్క్ నగరంలో ఉన్న రిచ్మండ్ హిల్స్లో ఉన్న గురుద్వార్లో ఖలిస్తానీ గ్రూపుల సమావేశం జరిగింది అని ఆ సమావేశంలోనే ఈ ఒప్పందం జరిగినట్లుగా గురుపత్వన్ సింగ్ ప్రకటన చేశాడు ఇక దేవిందర్ పాల్ సింగ్ నువ్వు జైలు నుంచి బయటకు తెస్తానని హామీ ఇచ్చాడని కేజ్రీవాల్ ఫలిస్తాని గ్రూపులు చెబుతున్నాయి అసలు ఇంతకు ఎవరి దేవిందర్ పాల్ సింగ్ అంటే బుల్లార్ ఢిల్లీలో పంతొమ్మిది వందల తొంభై మూడులో జరిగిన బాంబు పేలులలో ప్రధాన సూత్రధారు ఈ పేలులలో తొమ్మిది మంది చనిపోతే ముప్పై ఒక్క మంది గాయపడ్డారు నేరం నిరూపించబడింది జైలు శిక్ష అనుభవిస్తున్నాడు అలాంటి వ్యక్తిని విడుదల చేయడానికి కేజ్రీవాల్కి పదహారు మిలియన్ డాలర్లు ఇచ్చినట్టు చెప్తున్నారు అయితే కేవలం ప్రకటన చేసేసి మేము మేము పదహారు మిలియన్ డాలర్ల పైసలు ఇచ్చేసినామని చెప్తే కుదరదు ఆ పార్టీకి ఏ ఏ మార్గాల ద్వారా ఎలా డబ్బులు పంపించారు అనేది డాక్యుమెంట్ ఎవిడెన్సెస్ ఇస్తే కానీ కేసు నమోదు చేయలేదు మరి ఆ డాక్యుమెంట్ ఎవిడెన్సెస్ని పన్ను ఇవ్వగలుగుతాడా అనేది ఇక్కడ మరో ప్రశ్న అసలు కేజ్రీవాల్కి వ్యతిరేకంగా గురుపత్వన్ సింగ్ పన్ను ప్రకటన ఎందుకు చేశాడు ప్రకటన చేసే ముందు సిఏఏకి చెప్పాడా ప్రకటన చేయడానికి అమెరికాను కానీ కెనడా కానీ అనుమతి ఎందుకు ఇచ్చాయి గురుభక్వంత్ను రా హత్య చేయడానికి ప్రయత్నించడం వల్ల అమెరికా ఎంక్యూ నైన్ బి యూఏబిల అమ్మకాన్ని నిలిపివేసింది అంటూ ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు అంటే కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రచారం అబద్ధమని తీట తెల్లపోయింది కాబట్టి నోరు మెదపడం లేదు అంటున్నారు ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా ప్రశ్నలు ఉన్నాయి అయితే ఒకటి మాత్రం స్పష్టంగా తెలుస్తుంది ఏంటంటే రాబయంతో ఐదుగురు బౌన్సర్లను పెట్టుకొని తిరుగుతున్నాడు పన్ను కేజ్రీవాల్కి వ్యతిరేకంగా ప్రకటన చేశాడు అంటే ఇక వీడితో మన పని లేదు అని నిర్ధారించుకొని నీ రక్షణ నువ్వే చూసుకో అని సలహా ఇచ్చారు అంటుంది సిఐఏ రాహుల్ వల్ల కానిది కేజ్రీవాల్తో అవుతుంది అని ఇన్నాళ్ళు చాటుగా సహాయం చేసిన అమెరికా కెనడా బ్రిటన్ దేశాలు ఇక కాపాడుకోవడం తమ వల్ల కాదని నిర్ధారణకు వచ్చి కేజ్రీవాల్ కూడా పక్కన పెట్టేశాయి అంటున్నారు ఏదేమైనా కానీ అవసరానికి వాడుకొని పక్కన పెట్టేయడం అనేది కామన్ అయితే ఇప్పటి వరకు అందరూ అనుకుంటున్నట్టుగా పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ అనేది మన దేశంలో మాత్రమే ఉంది అనుకుంటే పొరపాటు పడ్డట్టే ఇది అంతర్జాతీయ సంస్థలో కూడా ఉంది అక్కడ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటే ఎఫ్ఏటిఎఫ్ అని అంటారు ఎఫ్ఏటిఎఫ్ ఏం చేస్తుంది అంటే ఉగ్రవాద కార్యకలాపాలకు మనీ లాండరింగ్ ద్వారా డబ్బు అందకుండా చేయడం కోసం విధి విధానాలను రూపొందించింది ఎఫ్ఏటిఎఫ్కి అనుగుణంగా అన్ని దేశాల చట్టాలు చేశాయి ఈ చట్టాలు సక్రమంగా అమలు చేయని దేశాలని ఎఫ్ఏటిఎఫ్ గ్రే బ్లాక్ లిస్ట్ లో పెట్టి అప్పులు కుట్టకుండా చేస్తుంది ఇప్పుడు కేజ్రీవాల్ కేసు మనీ లాండరింగ్ కి సంబంధించింది కాబట్టి గట్టిగా మాట్లాడలేకపోతున్నారు ఇక సునీత కేజ్రీవాల్ ఒక ప్రకటన చేసింది అది ఏంటి అంటే మద్యం స్కామ్ లో డబ్బులు ఎక్కడికి వెళ్ళాయో వెల్లడిస్తాను అని తెలిపింది అంటే నిన్న దాకా ఆప్ నేతలు అసలు మద్యం స్కామే జరగలేదని చెప్తే ఆ మద్యం స్కామ్ డబ్బులు ఎక్కడికి వెళ్తాయో నేను చెప్తానని చెప్పిన సునీత ఒక్క రోజులోనే మాట మార్చేసి ప్రెస్ మీట్ పెట్టకుండా ఉండిపోయింది బహుశా అమెరికా నుంచి ఏదో సందేశం వచ్చి ఉంటుంది అందుకే ప్రెస్ మీట్ పెట్టి ఈ పైసలు ఎక్కడికి వెళ్ళాయనే విషయాన్ని తెలియచేయలేదు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి అయితే అమెరికా మళ్ళీ నిన్న కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీల గురించి జోక్యం చేసుకొని నోరు పారేసుకుంది ప్రజాస్వామ్యం హక్కులు అంటూ తెగ మాట్లాడేసింది నిన్న అమెరికా దౌత్యవేతను పిలిచి క్లాస్ తీసుకున్నారు జయశంకర్ కానీ ఈరోజు మళ్ళీ పాత పాట పాడింది కాంగ్రెస్ పార్టీకి చెందిన అకౌంట్లను ఇన్కమ్ ట్యాక్స్ విభాగం సీజ్ చేసిన సంగతి మనకు తెలిసింది అలా చేయడం అప్రజాస్వామికమట మూడు సంవత్సరాల ఆదాయ పన్ను కట్టకుండా కాలయాపన చేయడం మళ్ళీ మళ్ళీ నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో ఇన్కమ్ ట్యాక్స్ విభాగం పార్టీ అకౌంట్లను సీజ్ చేసింది ఈ విషయం మీద కోర్టులో పిటిషన్ వేసింది కాంగ్రెస్ కానీ కోర్టు కొట్టేసింది సో జోబెడెన్ యంత్రాంగం ఆసియాలో ఉన్న మరొక మిత్రదేశం కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సాంకేతికంగా తెలుస్తోంది ఇక్కడ కోర్టులే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ చేసేది కరెక్టు అని చెప్తున్నప్పుడు అమెరికాకు దీంతో పనేంటి కొత్తగా శత్రు దేశాన్ని కొని తెచ్చుకోవాలని ఆలోచించడం తప్ప మరోవైపు ఫార్మా రంగంలో జర్మనీతో చేస్తున్న వాణిజ్యం తగ్గించుకొని రష్యాతో దానిని భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది భారత్ ఇది జర్మనీకి పెద్ద దెబ్బే కేజ్రీవాల్ కోసం కాంగ్రెస్ కోసం జోబిడిన్ భారత్తో శత్రుత్వం కోరికో కోరి తెచ్చుకున్నట్టుగానే ఇంత పిచ్చి విదేశాంగ విధానం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి చూస్తున్నాం అంటున్నారు విశ్లేషకులు ఇక ఇవన్నీ సరిపోనట్టు ఆ పార్టీకి మరొక కొత్త గండం ముంచుంది అదేంటి అంటే ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ ఢిల్లీ మంత్రులకు ఆదేశాలు జారీ చేసినట్టు రెండు పత్రాలను మీడియా ముందు చూపెట్టారు వాటిలో ముఖ్యమంత్రి సంతకం ఉంది మరోవైపు కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ కి ల్యాప్టాప్ కోసం అనుమతి ఇవ్వలేదు మరి అలాంటప్పుడు అధికార పత్రాల మీద కేజ్రీవాల్ సంతకం ఎలా వచ్చింది టెక్నికల్గా చూస్తే అది పోర్జరి కింద వస్తోంది అఫ్ కోర్స్ డిజిటల్ సిగ్నేచర్ని వాడారు ఆప్ మంత్రులు కానీ అలా చేయడం నేరంగా పరిగణిస్తారు కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేయలేదు దీని మీద దర్యాప్తు చేస్తున్నారు అధికారులు అసలు విషయానికి వస్తే లిక్కర్ కుంభకోణం అనేది ఒక కారణం మాత్రమే కేజ్రీవాల్ వెనుక ఉన్న పాకిస్తాన్ ఐఎస్ఐ కలిస్తానీ అని సిఐఏ జోర్జు సారెస్ లింకులు బయట పెట్టడమే ప్రధాన లక్ష్యం అప్పటి వరకు కేజ్రీవాల్ బయటికి రాడు ఈరోజు సిబిఐ తన కస్టడీని ఇవ్వాలని కోరుతోంది సిబిఐ కస్టడీ తర్వాత ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది అంటూ తెలుస్తున్నారు ఈడీ సిబిఐ ఎన్ఐఏ ఈ కస్టడీ మొత్తం ముగించుకునేసరికి జీవితకాలం జైలు శిక్ష తప్పదు అంటున్నారు ఇదేదో సినిమా చూసినట్టే అనిపిస్తోంది కదా ఎస్ కేజ్రీవాల్ అసలు సినిమా అలాగే లిక్కర్ స్కామ్లో పాలసీ చేంజెస్ వల్ల వచ్చిన నష్టాలు ఏంటి లాభాలు ఏంటి ఎవరు లాభపడ్డారు ఆ పైసల్ని ఎందుకు వాడారు ఒక మేక పులి ముసుగులో భారతదేశాన్ని విధ్వంసం చేయడానికి కేజ్రీవాల్ ఎలాంటి పన్నాగం పన్నాడు ఇదంతా ముందుగానే ఒక సినిమా రూపంలో మనం చూసాం ఆ కథ ఏంటి అనేది రేపటి సండే స్పెషల్ ఎపిసోడ్లో మేము ముందుకు తీసుకొస్తాను అప్పటివరకు ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి